eenews కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ జిల్లాలో దుమారం రేపిన గిరిజన బాలిక హత్య. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న చోడవరం సీఐ ఇలియాస్ మహమ్మద్. సచివాలయ ఉద్యోగులు ప్రజలకు జవాబుధారితనంగా చేయాలన్న పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఎంఎస్ బాబు. పరిగి పట్టణంలో కర్ణాటక మద్యం స్వాధీనం. నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశామన్న ఎక్సైజ్ సీఎల్ లక్ష్మీ దుర్గయ్య. విశాఖ జిల్లా చీడికాడ మండలంలో గిరిజన బాలిక హత్య కలకలం రేపింది. చీడికాడ మండలం జాజులపాలెం పంచాయతీ శివారు కుసర్లపాడు గ్రామానికి చెందిన దేవుడమ్మ 14 నిన్న మధ్యాహ్నం నమ్మి కుమార్ అనే యువకుడితో సన్నిహితంగా ఉన్నారని, కాగా సాయంత్రం 6 గంటలకు దేవుడమ్మ శవమై కనిపించడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు మైనర్ కావడంతో పోలీసులు మరింత జాగ్రత్తగా విచారణ చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ఏరియా హాస్పిటల్ నుండి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పంపించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చోడవరం సీఐ ఇలియాస్ మహమ్మద్ చెప్పారు. పక్కన వస్తానంటే మరి నిన్న టైం 10 గంటలప్పుడు కుసల పొలంకి వెళ్ళిందట పాప. వెళ్ళి మళ్ళీ అతను 2 గంటలప్పుడు ఈయన వచ్చాడట. అయితే పాడ దగ్గర కళ్ళ దగ్గర తీన వచ్చిన తర్వాత ఏమో మళ్ళీ అతను ఉండంట నువ్వు వెళ్ళిపో అక్కడ ఉండవు వెళ్ళి చెప్పని చెప్పాడు. అతను పంపిస్తాను కానీ చనిపోయిన తర్వాత కదా నా తెల్లని అతను అంటున్నాడు. మరి చనిపోయిన తర్వాత తెల్లంటే మరి అతను ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ నెంబర్ అంటే మామూలు ఇచ్చాడు కదా సిమ్ ఇచ్చాడు. సిమ్ పేకర్ ఫోన్ చేస్తే సిల్వర్ ఉంటుంది సిమ్. ఆ సిమ్ ఏమో ఈ అబ్బాయి తీసుకున్నాడు 2 గంటలప్పుడు తీసుకొని ఫోన్ చేస్తే అబ్బాయి ఇద్దరు సెల్లు ఎత్తితే అది మాట్లాడు కదా ఫోన్ కట్ చేశాడు. మా సెల్ మా సెల్ నెంబర్ కదా ఇది మా సెల్ దగ్గర ఉంది కదా ఇది సిమ్ నీ దగ్గరకు వచ్చింది మా సెల్ లేదు తీసిపోయేటువంటి తీసుకుని వెళ్ళేదనేసి అలా నెక్కడితే లేదని అన్నాడు. సరేలే అనేసి అనేసి ఇంటికి వెళ్ళి గట్టిగా అంతే సాయంత్రం 6 గంటలకు ఎడంగంటే 6 గంటలు తీసుకొస్తాను నేను అనేసి మా అక్కడ ఆపేసి అతను వెళ్ళాడు అనమాట. తీసుకొస్తాను చెప్పి మా అక్కడ ఉండమనేసి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు ఏ చూసి ఐదు చూసి రాకుండా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకుంటున్నాడు. గట్టి ఇంకా గట్టి అడగంతే లేదు చనిపోయింది మీ ఊరు దగ్గర ఉన్నామండి మీరు రండి అనేసి చెప్పారనమాట. అసలు ఏమైంది మీకు అనుమానం ఏంటి అసలు ఏం జరిగింది అంటే తాను ఎలా చనిపోయింది అనేసి ఎలా చనిపోయింది అనేసి అంటే మరి అడిగితే తను చెప్పుకుంటున్నాడు చెప్పుకుంటున్నాడు. అబ్బాయి పోలీసులు అదే తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తన్నే పల్లె ప్రజల జీవన స్థితిగతులపై మరిపడే విధంగా సచివాలయ వ్యవస్థ పనితీరు ఉండాలని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఎంఎస్ బాబు సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. తవనంపల్లె ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన వరవడితో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో అనేక ఉద్యోగాలను భర్తీ చేశారని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు ప్రజలకు జవాబుదారితనంగా పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. మండలంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీస్ మరియు రెవెన్యూ సెక్రటరీస్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారికి అదే మాదిరిగా ఎంపీడీఓ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఈ వార్డు బీమా కూడా దాదాపు 10,000 మందికి లబ్ధి చేకూరుతున్నాము. అది వాళ్ళకి ఏదైనా ఒక మిషాపని జరిగినప్పుడు మాత్రమే వాళ్ళకి ఇన్సూరెన్స్ కింద వాళ్ళు రావడం జరుగుతుంది. అదేలాగా వైఎస్ఆర్ అనంతపురం జిల్లా పెరుగొండ నియోజకవర్గ పరిధిలోని పరిగి మండలం గ్రామ శివారులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేసి కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. పరిగి మండలం సేవామేద గేటు వద్ద 2 ద్విచక్రవాహనాలతో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని హిందూపురం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. 60,000 విలువ చేసే కర్ణాటక మద్యంతో పాటు 2 ద్విచక్రవాహనాలను 4 ముద్దాయిలను పట్టుబట్టినట్లు ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య చెప్పారు. పేద ప్రజల సొంతింటి కల రేణుగుంట మండల తహసీల్దార్ శివప్రసాద్ తన సొంతింటి కలగా భావించి పనిచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన నవరత్నాల పథకాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పనిగా కాకుండా యుద్ధంలా భావించి 9,000 పట్టాలను ఇవ్వడంలో అలుపెరగకుండా శ్రమించారు.
ఏ నియోజకవర్గంలో లేని విధంగా పేదలకు ఇళ్ల పట్టాలు మొదటి విడతలో 9,000 పట్టాలు, అదేవిధంగా రెండో విడతలో 2,800 పట్టాలు పేదలకు అందేలా చేశారు. సుమారు 250 ఎకరాలు సేకరించి ఇళ్ల పట్టాలకు కృషి చేశారు. ఇళ్ల పట్టాలకు అవసరమైన భూమిని రాత్రి పగలు సర్వేలు చేసి భగీరథ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఒక్కరోజు మాత్రమే 1,700 ఇళ్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఏ ఒక్క రైతు కూడా కార్యాలయం వద్ద అధికారుల కోసం వేచి చూడకుండా పట్టా పాస్బుక్ను సకాలంలో అందజేస్తున్న రేణిగుంట తహసీల్దార్కు ధన్యవాదాలు తెలిపారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో తమిళనాడు రాష్ట్రానికి పందులు తరలిస్తున్నారు. విశాఖ జిల్లాలో అడుగిడిన వ్యానును అర్ధరాత్రి మార్గ మధ్యంలో కొంతమంది అగంతకులు ఎస్కార్ట్ వాహనం కళ్లుగప్పి వరాహల వాహనాన్ని అడ్డగించారు. డ్రైవర్ను కిందకు లాగి వాహనాన్ని అపహరించి ఉడాయించారు. దీంతో వాహనం డ్రైవర్ ఎస్కార్ట్ పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలియజేయగా ఎస్కార్ట్ పోలీసులు నక్కపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని వదిలి అక్కడి నుంచి అగంతకులు పరారయ్యారు. ఈ ఘటనపై నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. సార్ నమస్తే. పరిగి మండలం శాసనకోటలో నవీన్ కుమార్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనపై హిందూపురం రెడ్డి జేఏసీ సంఘం నాయకులు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి జేఏసీ సంఘం నాయకులు మాట్లాడుతూ నవీన్ కుమార్ రెడ్డి కుటుంబంలో ఏ పనికి వెళ్లినా అధికారులు చిన్నచూపు చూస్తూ ఉన్నారని, మాలాంటి వారిపై కనికరం లేదని మనస్తాపానికి గురైన నవీన్ కుమార్ రెడ్డి క్రిమి సంహార మందు తాగి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమంటే ఇదే, ఓసీ కులాలకి అగ్రవర్ణ కులాలకి ఏమాత్రం న్యాయం చేయట్లేదని చేసినాడు. గతంలో కూడా అగ్రవర్ణ కులాలకి ఎటువంటి పథకాలు, వేరే కులాలకి పథకాలు ఇవ్వదని ఎవరు చెప్పరు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందాల్సిందే. నిరుపేదలు ఏ కులంలోనైనా ఉంటారో ఆ కులాలన్నిటికీ పథకాలు అందించే బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. అలాగే ఓసీలు నిరుపేద కుటుంబాలను కూడా గుర్తించడానికే మీరు వాలంటీర్ సంస్థ తెచ్చారు. ఆ వ్యవస్థ ఏం పని చేస్తుంది? రెడ్డి అయితే మాత్రం బాపులు అయితే మాత్రం వాళ్ళు బీదుల్లా కాదని చూస్తారు కదా. రేషన్ కార్డు ఉందంటే అతనికి అన్ని అర్హులు ఉన్నట్లే కదా. రేషన్ కార్డు ఉన్నా కూడా ఇప్పటివరకు మేము వినలే మాట ఏమంటే కులాలకు సంబంధించిన ఒక అబ్బాయి ఆత్మహత్య చేయడం జరిగింది, ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి వెళ్ళి 2 సంవత్సరాల నుండి జరుగుతున్న వాళ్ళ ఇంటికాడ జరగాల్సిన రెవెన్యూ అధికారులు తన పని చేయకపోవడంతో ఓసీ కులాలకి అన్యాయం జరుగుతూ ఉందని ఎవరూ స్పందించట్లేదని, అగ్రవర్ణ కులాలకు రావాల్సిన నిరుపేదలకు రావాల్సిన ప్రభుత్వ. వికారాబాద్ జిల్లా తాండూరులో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పలు వార్డులలో తిరుగుతూ హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించినటువంటి 7వ హరితహారం కార్యక్రమానికి వార్డులోని కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు తమకిచ్చిన టార్గెట్లు పూర్తి చేస్తున్నారన్నారు. ఈ 10వ తారీఖు వరకు పూర్తిగా జయప్రదం చేయాలని కోరారు. అడ్జస్ట్ కానీ 5 నిమిషాలు అడ్జస్ట్ కానీ అందరు తెలంగాణ రాష్ట్రంలో నిన్న నుంచి 10 రోజుల పాటు స్టార్ట్ అయింది.
ఇద్దు ఇబ్రాహీంపట్నం అమ్మర్పేట ప్రాంతంలో గౌరవ కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ రాష్ట్ర ప్రోగ్రాం నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. మేమంతా కూడా దాంట్లో పాల్గొని ఆ కార్యక్రమంలో చర్చ పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో హరితహారాన్ని ఏ రాష్ట్రంలో లేని విధంగా 7వ హరితహార కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ హరితహార కార్యక్రమం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఆదర్శ విధంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హరితహార కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పేదలకు సంక్షేమ పథకాలు కూడా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతున్నది. దీనికి కూడా అందరూ ముందుండి పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఈ హరితహార కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అన్ని వాళ్ళల్లో అన్ని గ్రామాల్లో కూడా బాజా బజంత్రిల మధ్య ఉచ్చ విగ్రహాల ఊరేగింపు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో నూతన హనుమాన్ దేవాలయంలో విగ్రహాల ప్రతిష్టా మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. మొదటి రోజు ఉచ్చ విగ్రహాల ఊరేగింపు జరిగింది. ఈ ఉచ్చ విగ్రహాల ఊరేగింపును వెల్దుర్తి పట్టణంలోని విధుల గుండా బాజా బజంత్రిల మధ్య భజన మండలి ఆధ్వర్యంలో సంకీర్తనలతో ఉత్సవాలు పట్టణంలోని విధుల గుండా బాజా బజంత్రిల మధ్య భజన మండలి ఆధ్వర్యంలో సంకీర్తనలతో ఉత్సవాల ఊరేగింపును కొనసాగించారు. ఈ ఊరేగింపు పురవీధుల గుండా కొనసాగుతున్న క్రమంలో గ్రామంలోని మహిళలు ప్రతి ఇంటి నుంచి ఉచ్చ విగ్రహాలకు స్వాగతం పలుకుతూ మంగళహారతులతో స్వాగతించారు. అంతకుముందు ఉదయం నూతన ఆలయంలో వేద బ్రాహ్మణులు కలశస్థాపన, పుణ్యావచనం, కంకరధారణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాన కార్యక్రమాలను నేటి నుంచి అనగా శుక్రవారం, శనివారం, ఆదివారం మూల విరాట్కు పూజలు, హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పురోహితులు తెలిపారు. కాగా ఈ 3 రోజుల పాటు కొనసాగే కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని స్థానిక సర్పంచ్ ఆముద భాగ్యలక్ష్మి ఆంజనేయులు తెలిపారు. వచ్చిన భక్తులకు 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, ఈ అన్నదాన కార్యక్రమాన్ని నంబూద్రి గుప్తా, అయ్యప్పగారి శ్రీనివాస్, బండపోసానిపల్లి సర్పంచ్ నరేంద్ర రెడ్డిలు కొనసాగిస్తున్నారు. వికారాబాద్ జిల్లా దారూర్ మండలంలోని కేరళి గ్రామంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేరళి గ్రామ సర్పంచ్ లక్ష్మీ తులసి మొక్కలను ప్రతి ఇంటింటికి అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. వికారాబాద్ జిల్లా దరూర్ మండలం కేరళి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొత్తపల్లి నరసింహారెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొని మహిళలకు తులసి మొక్కల్ని పంపిణీ చేశారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గ్రామ సర్పంచ్ను ఎమ్మెల్యే సన్మానించగా గ్రామ సర్పంచ్ గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలతో పాటు నర్సరీ సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటింటికి తులసి మొక్కలు అందించాలనే గొప్ప సంకల్పంతో ఇంతటి బృహత్కార కార్యక్రమం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని ఐకేపీ హమాలి సంఘం వాళ్ల ఈటలకు మద్దతుగా బీజేపీలో జాయిన్ అయ్యారు. వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతానికి పనిచేయాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.
తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి నాలుగో విడతలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని దేశాయిపేట గ్రామంలో పల్లె ప్రగతి పనులు చాలా బాగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇక్కడ వైకుంఠధామం కంపోస్ట్ షెడ్ డంపింగ్ యార్డ్ పనులు పూర్తయి వాడుకలో కూడా ఉన్నవి. శానిటేషన్ విషయంలో అన్ని సైట్ డ్రైన్స్ క్లీన్ చేసి ఆయిల్ బాల్స్ వేయడం, రోడ్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ భవనంలో రైస్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉంది. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేయడం, పాడుబావులను పూడ్చివేత, ఇంటింటికి ఆరు మొక్కల పంపిణీ, పిచ్చి మొక్కల తొలగింపు, అవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ఫౌండేషన్ చేయడం జరుగుతుంది. ఈ గ్రామానికి ఇదివరకు నిర్మల్ పురస్కార్ అవార్డు, శుభ్రం అవార్డు రావడం జరిగింది. 2020లో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కలెక్టర్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. 100% లెట్రిన్ అండ్ బాత్రూమ్, 90% సోక్ ఫిట్స్ ఉన్నవి. ఇట్టి పనులను గ్రామ సర్పంచ్ గుంటరవి, ఉప సర్పంచ్ సింగిరెడ్డి వెంకటరామరెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కిషోర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజల సహకారంతో అన్ని విధాలా గ్రామం ముందు ఉండడం జరుగుతుంది. దేశీపేట గ్రామ ప్రథమ పౌరుడిగా సర్పంచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా మా విలేజ్లో వర్క్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. శానిటేషన్ విషయం కానీ, మోరిళ్ళు క్లీన్ చేయడం కానీ, చెట్లు పంచడం కానీ, ఈరోజే ఇంటింటికి ఐదు మొక్కల చొప్పున జామ చెట్టు, నిమ్మ చెట్టు, మందార చెట్టు, బొప్పాయి, గులాబీ చెట్టు, ఇంటికి ఐదు పండ్లు పూల మొక్కల చొప్పున ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ఒక 25% విలేజ్ కంప్లీట్ అయింది. ఈరోజు సాయంత్రం వరకు పూర్తిగా ఇంటింటికి చెట్లు పంచడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చొప్పున మేము తీసుకుంటాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బుల్లెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.